पिता पुत्र पवित्र आत्मनामुना आमीन। प्रिया स्नेहितुलारा मी अंदरिकी देवुनि यॉक्क आशीस्सुलनु तेलियजेस्तू जून 15వ तारीखु गुरुवारं ई नाटि दिव्य बलि पूज पठनाल ध्यानांशानिकि मिम्मलंदरिनी कूडा प्रेमतो आह्वानिस्तू उन्नानु। मोदटि पठनमु पुनीत पौलु कोरिंथीयुलकु रासिन 2వ లేఖ 3వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 1వ వచనం మరియు 3వ వచనం నుండి 6వ వచనం వరకు సువార్త పఠనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు ఈనాటి ధ్యానాంశం నీ కానుకను పీఠం చెంతని వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము। ధ్యానాంశం దేవుని ప్రేమ ఎంతో గొప్పది। నీ రూపం శ్వాస జీవితం దేవుడు మనిషికి దయచేసిన ఉచిత బహుమానం। ఈ పొడమిపై పుట్టిన ప్రతి జీవి స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలి। అందుకు దైవ సహకారం మరియు మానవ తోడుపాటు ఎంతో అవసరం। కనుకనే మనిషి మరో మనిషిపై ఆధారపడి జీవించాలి। బైబిల్ గ్రంథంలో దైవ ప్రేమ మానవ ప్రేమకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది। మానవుడు ఈ జీవితంలో సంతోషంగా జీవించాలన్న ఆనందంతో ముందుకు సాగాలన్న తోటి వారి సహకారం ఎంతో అవసరం। ఈ నాటి పట్నంలో క్రీస్తు ప్రభు మనిషి నీతివంతమైన జీవితం జీవించననే తప్ప పరలోక రాజ్యం ప్రవేశింపరని చెప్పుచున్నారు। దైవ ప్రేమను అంగీకరించిన మనిషి సోదర ప్రేమను కూడా అంగీకరించాలి। తోటి మనిషిపై కోపపడువాడు తీర్పునకు గురియగును। అదే విధంగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానించినవాడు న్యాయసభకు ముందుకు తేపడును। తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మృగ్గును। కనుక మన సోదరుని ప్రేమించాలి, క్షమించాలి మరియు అంగీకరించాలి। తోటి మనిషిపై కోపము, ద్వేష, అసూయ అనేవి ఉండరాదు। న్యాయసభకు ముందు మనం తేపడినప్పుడు మనం దేవుని యొక్క తీర్పుకు లోనవుతూ ఉంటాం। తన సోదరుని మూర్ఖుడా అనువాడు నరకాగ్నిలో మృగ్గును। కనుక మన సోదరుని ప్రేమించాలి, క్షమించాలి మరియు అంగీకరించాలి। తోటి మనిషిపై కోపము, ద్వేషం ఉండి బలిపీఠం ముందుకు దేవుని కానుకలు సమర్పించిన ప్రయోజనం ఉండదు। కనుక వెంటనే మన సహోదరునితో సఖ్యపడాలి। అప్పుడే మన బలులను, ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తారు। మనసులో ద్వేషం ఉంచుకొని దేవునికి ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు। కనుక ప్రేమించుదాం, క్షమించడానికి ప్రయత్నించుదాం। ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ప్రభు మనతో పోయి ఉండమని ప్రభు మనల్ని పిలవలేదు। మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలో క్షుణ్ణముగా ధ్యానించుదాం। ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ప్రేమతో జీవించమని అన్నారే, కానీ పగ ద్వేషాలతో, అసూయలతో జీవించవద్దని ఈనాడు వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారు। మరి అవి ఉండటం వల్ల మనకు జరిగే నష్టము, ఇతరులకు జరిగే నష్టము ఏమిటి అని మనం ధ్యానిస్తే 2004లో ఒక స్టోర్ యజమాని చంపినందుకు ఒక వ్యక్తికి మరణశిక్ష విధించటం నేను చూశాను। మరొక మానవుని ప్రాణం తీయటం అనేది మరొక మనిషికి చేయగలిగే చెత్తగా మరియు దీనార్థం ఇది ఎల్లప్పుడూ అత్యంత కఠినమైన శిక్షలకు అర్హమైనది। ఇది పాత నిబంధనలో భిన్నంగా లేదు। బైబిల్ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు మనకు ప్రపంచంలోని మొదటి హత్యను మనం చూస్తాం। ఆ జరిగినప్పుడు తన సోదరిని హత్య చేసిన కాయను పారిపోయిన వ్యక్తిగా తయారయ్యాడు మరియు సంచరించే వ్యక్తిగా బహిష్కరించబడ్డాడు।
ఆదికాండం 4:12 దేవుడు నోవాహు ద్వారా తన వడంబడికను తిరిగి స్థాపించినప్పుడు జల ప్రళయం తర్వాత హత్యకు శిక్ష మరణమని మనం చదువుతాం. ఆదికాండం 9:6 తరువాత మోషే ధర్మశాస్త్రంలో హత్యకు శిక్ష మరణమని మనం చదువుతాం. నిర్గమకాండం 21:12 ఒకరిని చంపడం చాలా పెద్ద విషయం, అది చిన్న విషయం కాదు. ఆదికాండం 9:6 అది ఎందుకు అంత పెద్ద విషయం అని చెప్తుంది. దేవుడు స్వరూపములో మనిషిని చేశాడు. ఆదికాండం 9:6 ఇక్కడ యేసు 10 ఆజ్ఞల్లో ఇవ్వబడిన హత్య చేయకూడదని ఆజ్ఞను చర్చించబోతున్నాడు. సరే, యేసు ఆజ్ఞను చర్చించబోతున్నాడని చెప్పడం చాలా ఖచ్చితమైంది కాదు. అతను నిజంగా పరిసయ్యులు మరియు ఇతరులు ఇచ్చిన ఆజ్ఞ యొక్క తప్పు వివరణ గురించి చర్చిస్తున్నాడు. ఆపై ఆజ్ఞకు నిజముగా అర్థమేమిటో చెప్పండి. లేఖనాలు నెరవేర్పు అని మనం ఇప్పటికే చూసిన ఆయన తన శిష్యులకు హత్య యొక్క అర్థాన్ని వివరించబోతూ ఉన్నాడు. వారి హృదయంలో హత్య చేసే వారి ఆరాధనను దేవుడు అంగీకరించడు అని మనం కనుగొనబోతూ ఉన్నాం. గత వారం మనం మత్తయి సువార్త 5:20 ముగించాం అన్న పద్యంతో ఈ వారం మొదలు పెడుతూ ఉన్నాం. యేసు దానిని వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన చర్చను వివరిస్తూ ఉన్నారు. మీ నీతి శాస్త్రులు మరియు పరిసయ్యుల కంటే ఎక్కువగా ఉంటే మీరు ఎప్పటికీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఇప్పుడు పరిసయ్యులు మరియు ఇతర బోధకులు ఇచ్చిన ధర్మశాస్త్రానికి తప్పుడు వ్యాఖ్యానం గురించి యేసు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అప్పుడు హత్య చేయకూడదు అంటే ఏమిటో అతను మనకు నిజమైన వివరణ ఇవ్వబోతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి ద్వేషం హత్య మత్తయి సువార్త 5:21 యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అతను చట్టం యొక్క నిజమైన అర్థం చేసుకున్న వ్యక్తి. హత్య చేయకూడదు అంటే ఏమిటి? ఒకరిని చంపడం అది ఆత్మరక్షణ కానప్పుడు అది హత్యే. కానీ యేసు ఇక్కడ చెప్పారు, తన సహోదరుని మీద కోపగించు ప్రతి వాడు తీర్పు తీర్చబడును. ఎవరైతే తన సోదరుని అవమానిస్తాడో వారు కౌన్సిలింగ్ బాధ్యత వహిస్తారు. మరియు ఎవరైతే యూ ఫూల్ మూర్ఖుడా అని పలుకుతారో నరకాగ్నికి గురి అవుతారు. మత్తయి సువార్త 5:22 కాబట్టి అది అంటే కేవలం కోపం ఉన్న ప్రతి ఒక్కరూ తీర్పుకి బాధ్యత వహిస్తారు. అప్పుడు అతను చెప్పారు, ఎవరు చెప్పినా ఇది కేవలం అవమానం కాదు. ఇది చాలా అవమానకరమైన పదం. ఇది ఎవరినైనా ఖాళీ లేదా మూర్ఖుడు అని పిలుస్తుంది. ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు అది కేవలం అవమానం కంటే ఎక్కువ. ఇది ఎవరైనా విలువలేని వ్యక్తి అని పిలవడం లాంటిది. అప్పుడు అవివేకిని అని చెప్పే వ్యక్తిని యేసు చెప్పాడు నరకాగ్నికి గురి అవుతారని. యూ ఫూల్ అనేది ఈ పదం. ఇది మళ్ళీ దాంతో విలువైన ఆలోచనను కలిగి ఉంటుంది. ఇది చాలా అవమానకరమైన పదం. ఇవన్నీ గుండెకు సంబంధించిన సమస్యలు. ఒక వ్యక్తికి అంతరంగంలో కోపం ఉందో లేదో న్యాయస్థానం ఎలా నిర్ణయించగలదు? ఆపై ఈ అవమానకరమైన పదాలను ఉపయోగించటం ఒక వ్యక్తిని కౌన్సిలింగ్కు పంపదు, కానీ నరకం యొక్క అగ్నికి పంపుతుంది.
ఇది మరొక మానవుడికిని మరణానికి అర్హుడిగా చేసే అంతర్గతమైన వైఖరి. మనం ఉరి శిక్షకు అర్హుడైన అంతకులం గురించి మాట్లాడటం లేదు. ఒకరి మీద కోపం తెచ్చుకొని లోపల చంపేస్తాం. ఇంకొక మనిషి పట్ల ఇలా అసహించుకోవడం హత్యతో సమానమైన హృదయ వైఖరి. ఇది హత్యకు దారితీసే హృదయ వైఖరి కూడా. హత్య దుర్మార్గము మరియు దుర్మార్గము మరి ఒకరు చనిపోవాలని కోరుకున్నప్పుడు కనీసం అంతర్గతంగా అయినా కట్టుబడి ఉంటుంది. దీనికి మరో పదం ద్వేషం. ఈరోజు మన ప్రపంచంలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒబామా లేదా ట్రంప్ దిష్టి బొమ్మలను దహనం చేసే వ్యక్తులను మీరు చూసారా? మనం అధ్యక్షుడి గొంతును కత్తితో కోసినట్లుగా ఉన్న స్టోర్ కిటికీని మీరు చూసారా? ఒబామా దిష్టి బొమ్మలను ఉచ్చులోంచి వేలాడతీయటం మీకు గుర్తుందా? ఈరోజు మన రాజకీయ రంగంలో ఇలాంటి ద్వేషాన్ని చూస్తూ ఉన్నాం. మన రోజుల్లో రాజకీయ సమస్యలపై ప్రజలు ఒకరికొకరు నిజంగా ద్వేషిస్తారని మనం గమనించాలి. తర్వాత వారు తమ హృదయంలో హత్యలు చేస్తారు. యేసు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? ఎందుకంటే హత్య చేయకూడదనే ఆజ్ఞను ఉల్లంఘిస్తున్న వారి హృదయ వైఖరి. ప్రజలు కొన్నిసార్లు తమకు అర్థం కాని విషయాలు చెప్తారు, కానీ తిరుగుబాటు చేసే పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. తల్లి మరియు తండ్రి పట్ల ద్వేషం చాలా చెడ్డ విషయం. మీ క్లాస్మేట్ లేదా పొరుగువారు మీరు కలిసి ఉండనందున చనిపోవాలని కోరుకోవటం చాలా చెడ్డ విషయం మరియు ఈ ఆదేశాన్ని ఉల్లంఘించటం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన యేసు హత్య యొక్క నిజమైన అర్థాన్ని అందజేశారు, మరియు ధర్మశాస్త్రం ముందుగా ఊహించిన దానికంటే చాలా ముందుకు వెళ్తూ ఉంది. చట్టం పరిపూర్ణమైనది. అతను చట్టాన్ని తీసివేయలేదు లేదా కొత్త చట్టాన్ని రూపొందించలేదు, కానీ చట్టాన్ని మరియు దాని అర్థాన్ని అధికారికంగా అందించాడు. మరియు మనం లోపల మరియు వెలుపల పవిత్రంగా ఉండాలని ఆశించే పరిశుద్ధ దేవుని ముందు మనం దోషులమని గుర్తించాం. చట్టం యొక్క 3 ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది, ధర్మశాస్త్రం చెడ్డను అరికడుతుంది. వ్యక్తులను చంపినందుకు శిక్షపడే వ్యక్తులు ఇతర వ్యక్తుల హత్యలను అరికట్టారు. ఒకరిని చంపినందుకు ఒకరికి మరణశిక్ష విధించబడుతుందని తెలుసుకోవటం. వారు వారి హృదయాల్లో ఇప్పటికే హత్య చేసినప్పటికీ మరొక వ్యక్తి భౌతికంగా చంపకుండా ఉంచుతుంది. 2, ప్రభువును సంతోషపెట్టేది ధర్మశాస్త్రం మనకు చూపిస్తుంది. మనం ద్వేషించే బదులు ప్రేమించే వ్యక్తులుగా ఉండటం ప్రభువును సంతోషపరుస్తుంది. మన హృదయాల్లో ఈ విధమైన ఆవేశాన్ని మరియు కోపాన్ని నిక్షిప్తం చేసుకునే వ్యక్తులుగా ఉండటం ప్రభువును సంతోషపరుస్తుంది. కానీ మనం దీన్ని పూర్తిగా చేయలేకపోయాం. చట్టం యొక్క 3 ఉపయోగ అర్థం, మనం దేవుని చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు మనం నిజంగా ఎవరో మనకు తెలుస్తుంది. మన రక్షకుని అవసరమయ్యే పాపులమా, లేక మనలో ఎంతమంది ఒకరిని ద్వేషించాం? మేము ఈ ప్రమాణాన్ని కొలవడం లేదు. మనలో ఎవరు చెప్పగలరు? మనం మరొక మనిషి పట్ల ఈ స్థాయి అసహ్యం ఎప్పుడు అనుభవించలేదని. కాబట్టి దీని అర్థం మనకి ఏమిటి? విశ్వాసం లేని వ్యక్తి కోసం మనం మొదటిసారిగా మనల్ని మనం నిజంగా ఉన్నట్లు చూడగలుగుతున్నామా? గమనించుదాం. క్రైస్తవులకు అంటే మనం ద్వేషించే బదులు ప్రేమించడానికే ప్రయత్నిస్తాం, ఎందుకంటే అది దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ప్రపంచంలోని మార్గాల్లో కొట్టుకుపోవడం మనం
నరహత్య చేయకపోతే మనం ఒకే చేశామని నమ్మడం చాలా సులభం కానీ అది నిజం కాదు మన మిత్రుల పట్ల ఈ విధమైన ద్వేషాన్ని మరియు శత్రుత్వాన్ని కలిగి ఉండని వ్యక్తులుగా ఉండాలని యేసు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులారా మరి కోపంతో ఉన్న వారి ఆరాధనను దేవుడు అంగీకరించడు అండ్ ఇంకా ఈ యొక్క గొప్ప గొప్ప విషయాలు దేవుడు మనకు అనేక మనతో ధ్యానించి ఉన్నారు కోపం పగ ద్వేషాలను మాని దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచుదాం దయగల సర్వేశ్వరుడు మన యొక్క జీవితాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును